రాష్ట్ర వాస్తవ ఆర్థిక చిత్రాన్ని ప్రజల ముందు ఉంచాలంటూ నిర్ణయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇందుకోసం రాష్ట్ర ఆదాయం, గత 5 ఏళ్లలో చేసిన అప్పులు, చెల్లించాల్సిన బిల్లులు వంటి వివరాలతో 4 శ్వేతపత్రాలు విడుదల చేయాలంటూ నిర్ణయించారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిందని, ఒకరిద్దరు అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారని ఎన్నికల సమయంలో ఆరోపించింది టీడీపీ కూటమి. ఇప్పుడు అధికారం చేపట్టడంతో వాస్తవాలను వివరించే పని కోసం కొందరు అధికారులకు పనులు అప్పగించింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పర్యవేక్షణలో శ్వేతపత్రాల రూపకల్పనకు కసరత్ అయితే మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అప్పులు ఎన్ని, ఎక్కడి నుంచి ఎంత రుణం తెచ్చారు, దేనికి ఖర్చు చేశారు, కార్పొరేషన్ల పేరిట వాడిన డబ్బు ఏమైంది వంటి అంశాలపై చంద్రబాబు ప్రభుత్వం ఆరా తీస్తోంది. రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు ఈ అంశాలతో 4 శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన కసరత్తు ప్రారంభించాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు. గత 5 ఏళ్లలో ఆర్థిక శాఖలో చోటు చేసుకున్న అనేక అవకతవకల్ని వెలికితీయాలని ఆర్థిక శాఖ అధికారులకు ప్రభుత్వం సూచించింది. గత 5 ఏళ్లలో రాష్ట్రం మొత్తం అప్పు 11 లక్షల కోట్లకు చేరినట్లు చెప్తున్నారు. అయితే గత ప్రభుత్వం మాత్రం ఇందులో సగమే చెప్తోంది. కార్పొరేషన్ల పేరుతోనూ, ప్రభుత్వ ఆస్తుల తాకట్టు ద్వారా తెచ్చిన రుణాలను వేరుగా చూపుతున్నట్లు ఆరోపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అందుకే మొత్తం రుణాల లోగుట్టు తేల్చే పని మొదలుపెట్టింది. కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు దేనికి వినియోగించింది స్పష్టత లేదు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి రుణాలు చేసినట్టు చెప్తున్నారు. ఏ ఆస్తిని ఎంతకు తాకట్టుపెట్టింది ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలపై సమగ్ర సమాచారాన్ని ప్రజలకు వివరించేందుకు వైట్ పేపర్ రిలీజ్ చేయాలనుకుంటోంది ప్రభుత్వం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల భవిష్య నిధితో పాటు విద్యార్థుల పరీక్షా ఫీజుల కింద వసూలు చేసిన మొత్తం, పోలీసులు విధించే చలానాల డబ్బు కూడా వాడేసినట్లు చెప్తున్నారు. ఇలా ఏ శాఖ నుంచి ఎంత తీసుకున్నారు అనేది శ్వేతపత్రాల ద్వారా వివరించే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించలేదు. వీటికి తోడు గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు కొండలా పేరుకుపోయాయి. ఇది ఒక రకమైన అప్పు కిందే లెక్కిస్తున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు హైకోర్టులో కేసులు వేశారు. గడిచిన 5 ఏళ్లలో ఎంత మొత్తం పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఇంతవరకు బయటపెట్టలేదు. ఆ వివరాలన్నీ సేకరించాలంటే చాలా లోతుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఏ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, ఆ మరుసటి 7 ఏళ్లకి ఎంత బదిలీ చేశారు అన్నది తేల్చాల్సి ఉంది. ఈ సమాచారమంతా సేకరించి 4 శ్వేతపత్రాలను వెలువరించాలని నిర్ణయించారు. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి అప్పుల భారం ఎక్కువైంది. గత 5 ఏళ్లలో ఇవి మరింత ఎక్కువయ్యాయి. 7 రోజులు అప్పులు చేయడమే పనిగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ప్రతి మంగళవారం ఆర్బీఐ నుంచి రుణం తేవడం ఓ ఆనవాయితీగా మారింది. ఎఫ్ఆర్ఎంబీ నిబంధనలు తుంగలో తొక్కి నిధులు సమీకరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాష్ట్రాన్ని నడిపించడానికి వీల్లేని పరిస్థితుల్లో వేస్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్లను ఉపయోగించుకుని రుణాలు తీసుకున్నారు. ఈ అప్పులు రాష్ట్రంపై చాలా భారాన్ని మోపుతున్నాయి. వీటిని చంద్రబాబు అనుభవంతో అధిగమించే కార్యాచరణ ఓవైపు చేస్తూనే గతంలో వ్యవస్థను దుర్వినియోగం చేసిన తీరును ప్రజల కళ్లకు కట్టేలా వివరించాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రాలను ముద్రించాలని నిర్ణయించింది ప్రభుత్వం.